రెండు నెలల పాటు సచివాలయానికి దూరంగా ఉండబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇల్లు గాంధీ భవన్ నుంచి సీఎం రేవంత్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పార్టీపై ఫోకస్ పెంచారు సీఎం. అత్యవసరమైతే ఇంటి నుంచి అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించబోతున్నారు ఆయన. లోక్సభ ఎన్నికలు పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. టీమ్ 9 ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, సీఎం ఇప్పటి నుంచి ఇంటి నుంచి గాంధీభవన్ నుంచి పనిచేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎలా ఉండబోతోంది, ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? మీడియా మీట్లో సండే రోజు జరిగిన మీడియా మీట్లో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ నుంచి ఎన్నికల కోడ్ వచ్చిన తెల్లవారు నుంచి నేను పార్టీ అధ్యక్షునిగా మోర్ ఫోకస్ చేయనున్నాను, ముఖ్యమంత్రిగా కూడా కన్నా అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు 2 నెలల పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో వీటిలో డబుల్ డిజిట్ సాధించేందుకు రేవంత్ రెడ్డి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాలన్నింటి కూడా కైవసం చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆక్రమంలోనే సెక్రటరియట్ కి వెళ్ళాలంటే ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది కాబట్టి ఆ అడ్డుగా ఉన్న ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా మంత్రులు ముఖ్యమంత్రి పోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కూడా అధికారిక సమీక్షలు ఏవి కూడా సెక్రటరియట్లో చేయడానికి లేదు. సో ఇక్కడ నుంచి ఏవైనా పార్టీ కార్యక్రమాలైనా జాయినింగ్స్ అయినా కూడా ఇంటి నుంచే చేయాలనేది అయితే సీఎం నిర్ణయం తీసుకున్నారు. సో సీఎం నిర్ణయం ప్రకారం అటు అధికారులు కూడా అత్యవసర సమయాల్లో రాష్ట్రానికి అవసరం ఉన్న దానిపైన రివ్యూ చేసుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే మిగతా సమీక్ష సమావేశాలు నిర్వహించకూడదు, కానీ అత్యవసరమైతే సీఎం రివ్యూ చేయడానికి అధికారం అయితే ఉంటుంది. సో దాని ప్రకారం ఇంటి నుంచే రివ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సో దానిలో భాగంగానే జూబ్లీ హిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసమే ఇప్పుడు పార్టీ కార్యాలయంగా అటు అడ్మినిస్ట్రేషన్ కేంద్రంగా కూడా మారనుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే సీఎం రోజువారీ కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఉండబోతున్నాయి. అటు మొన్న కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో డబుల్ డిజిట్ సాధిస్తుంది అనేది గేట్లు ఓపెన్ చేసాం మిగతా పార్టీలకు అనేది. సో ఈ గేట్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇంకా కూడా ఈ వరదంతా కూడా జూబ్లీ నివాసం కేంద్రంగానే ఇప్పుడు వెళ్తుందని చెప్పాలి. ఎందుకంటే మరికొద్దిసేపట్లోనే ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఒకరు అట్లాగే ఎమ్మెల్యే ఒకరు రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ఇక ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. సో దానిలో భాగంగానే ఇంటి నుంచి కార్యక్రమాలన్నింటినీ లేకపోతే గాంధీభవన్ నుంచి కార్యక్రమాలన్నింటినీ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. సో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు, పోలింగ్ అయిపోయేంత వరకు, ఎన్నికల కోడ్ ముగిసి పోలింగ్ అయిపోయేంత వరకు కూడా, రిజల్ట్ వచ్చేంత వరకు కూడా సెక్రటరీకి సీఎం రారు అనేది అయితే సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తానికైతే ఇంటి నుంచి అటు గాంధీభవన్ నుంచి తన స్ట్రాటజీస్ని వర్కౌట్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్ ప్రభాకర్.